యాదగిరిలో భక్తజన సందోహంగా మారాయి. రెండు రోజులుగా రద్దీ ఒక్కసారిగా పెరిగింది. పవిత్రమైన పెరటాసి మాసంతో పాటులో వర్ష సెలవుల నేపథ్యంలో తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలిపిరి దగ్గర ఉన్న పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అలిపిరి నుంచి ఎస్వి వేద విశ్వవిద్యాలయం వరకు తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిన బస్సులు నిలిచి ఉన్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి 5 కిలోమీటర్ల పైగా విస్తరించాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా టీటీడీ అందిస్తోంది. దాదాపు 2500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలందిస్తున్నారు. వైకుంఠం కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లు, లగేజీ కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు, అలాగే అన్నప్రసాదం, రిసెప్షన్, కళ్యాణకట్ట, ఆలయం లోపల క్యూ లైన్ల నిర్వహణ, చెప్పుల స్టాండ్లు మొదలైన వాటి వద్ద వివిధ షిఫ్టుల్లో సేవలందిస్తున్నారు. వివిధ శాఖలు యాత్రికుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వేచి ఉన్న యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండవలసి వస్తోంది. దర్శన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తీర్థయాత్రను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అలాగే ఇవాళ ఎస్ఎస్డీ టోకెన్ల జారీని నిలిపివేసింది. ఈ రద్దీ రేపటి వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. మళ్లీ రద్దీ తగ్గగానే ఎస్ఎస్డీ టోకెన్ల జారీని ప్రారంభిస్తారు.